థ్యాంక్ యూ. చెప్పలేదు మళ్ళీ వంగినా అనుకో మళ్ళీ దానికి థ్యాంక్ యూ. చెప్పలేదు మళ్ళీ వంగినా అనుకో మళ్ళీ దానికి వాళ్ళ నాన్నకే తెలుసు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాదు అని, అందుకే హడావిడిగా అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అయినా కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని రాష్ట్ర యువతను మోసం చేసి తన కొడుకు మాత్రం ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినందుకు యువత అంతా కూడా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసాం. మంత్రిగా ఉండి నేనేం చేయలేదు కాబట్టే ఈరోజు మేమేదో ఇక్కడ సాధించేసాము, మేము అమరావతిని కట్టేశామని మీకు మొత్తం గ్రాఫిక్స్లో చూపించారు కదా. మరి అలాంటి అమరావతిలో కంటెస్ట్ చేస్తే ఎందుకు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు లోకేషు? జగనన్న పెట్టిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఓడిపోయినాడు అంటే ఇంతకన్నా సిగ్గుచేటుందా? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఈ విధంగా ఓడిపోయాడా? మంత్రిగా దొంగదారిన రాలేదు, ఇలా ఓడిపోయిన దాఖలాలు కూడా లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లోకేష్ అనేవాడు రాజకీయంగా పనికిరాడు, ఒక బఫూను. ఈరోజు లోకేష్ అనేవాడు ఒక ఐరన్ లెగ్ అంకుల్. వాడు అడుగు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అవుతుంది. హైదరాబాద్లో వెళ్ళాడు, ఎలక్షన్ నేను చేస్తాను, కేటీఆర్కి నేను ఈక్వల్, ఆయన ఐటీ నేను ఐటీ అని పోయాడు. ఏమైంది? నేనే కట్టాను హైదరాబాద్ అన్న చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ లేకుండా పోయింది. ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపిస్తే ఓటు నోటు కేసు, నోటీసులు వచ్చాయి వాళ్ళ నాన్నకి. ఏ విధంగా పుష్కరాలకు వాళ్ళ నాన్నతో పాటు పోతే 29 మందిని పైకి పంపించేశాడు. మొన్న పాదయాత్ర పోస్టర్ తీస్తే ఏ విధంగా 8 మంది చనిపోయారో మనం చూసాం. అలాగే కుప్పం ఎలక్షన్కి పోతే మొత్తం స్వీప్ అవుట్, లోకల్ బాడీ మొత్తం మున్సిపాలిటీతో సహా వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే చెట్టంత మనిషి హార్ట్అటాక్తో పడిపోయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. సో ఈ ఐరన్ లెగ్ లోకేష్ గారు వస్తున్నాడు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా భయపడిపోతున్నారు జనాలు. మా దేవుళ్ళు మొక్కుంటున్నాం, మా నియోజకవర్గంలో అడుగు పెట్టినా మా వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ జరగకూడదని మొన్న కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పాను. రోజు మొక్కుకున్నా, దేవుడి దయవల్ల ఎవరికి ఏం కాలేదు, బయటపడిపోయాం. కాబట్టి ఈ ఐరన్ లెగ్ లోకేష్ అనేవాడు ఇంటికి పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు. కాబట్టి ఇలాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడటానికి ఎటకారంగా వల్గర్గా పిచ్చి పిచ్చి బాడీ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు ఎప్పటికీ కూడా పొలిటీషియన్ కాలేడు. ఓకేనా?